కులవృత్తుల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే చింతాప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా నాగపూర్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈత మొక్కలు నాటారు. గౌడన్నల అభ్యున్నతి కోసం ఈత మొక్కలు నాటుతున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసిన కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ ని విమర్శించడం సిగ్గుచేటని చింతాప్రభాకర్ ఫైర్ అయ్యారు. స్వావలంబన సాధించాలని ఒక మహత్తర సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించిన ఈ హరితహార కార్యక్రమంలో భాగంగా ఆ ఎక్సైజ్ శాఖ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా మొత్తం ఈత ఖర్జూర చెట్లను నాటడం ప్రారంభించడం. అందులో హరితహారం మనందరికీ తెలుసు, వాతావరణ కాలుష్యంతో మనుషులకి ఆక్సిజన్ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మనకి ప్రకృతిలో వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయి వృత్తులు కుల వృత్తుల మీద ఒక పాట రాస్తే ఆ పాట ప్రాచుర్యం చెంది అందరి మనసుల్లో నిలువెత్తున నాటుకుపోయిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం కుప్పకూలిపోయినటువంటి సందర్భం కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి మనం విన్నాం.